ఒకవేళ నీ భర్త నీతో మాట్లాడటం లేదని బాధపడుతున్నావా, నువ్వు చెప్పేది వినటం లేదని బాధపడుతున్నావా, నీ మీద శ్రద్ధ పెట్టట్లేదని బాధపడుతున్నావా, నన్ను ప్రేమగా నన్ను తాకటం లేదని నువ్వు బాధపడుతున్నావా, నన్ను అభినందించడం లేదని బాధపడుతున్నావా, అయినా పర్వాలేదమ్మా. ఒకవేళ అలానే ఉంటే నీ కష్టం, నీ బాధ, నీ వేదన ఏదైతే ఉందో ఒక్కసారి దేవుడికి చెప్పు. దేవుడి వైపు చూడు, దేవుడి వైపు కన్నులెత్తు. తప్పనిసరిగా ఆయన నీకు ఆదరణ కలిగిస్తాడు, నీకు నెమ్మదిని కలిగిస్తాడు, లేదా నీ భర్తను మారుస్తాడమ్మా ఖచ్చితంగా. నీ ప్రార్థన, నీ భక్తి. ప్రిలారా, భర్తల కోసం చెప్తున్న మాట ఇదిగో, నీకు నీ భార్యే అతి ప్రియమైన లేడీ అన్నది బైబిల్. కానీ దయ్యంగాడు ఏమంటాడు తెలుసా, నీ భార్య కాదురా, ఇదిగో పక్కింటి ఆమెను చూడు, నీ భార్య కాదు, మీ ఇంటి వెనక చూడు, ఇదిగో నీ భార్య కాదు, నీ కొలీగును చూడు, ఆవిడ చూడు ఎంత అందంగా ఉందో, ఆవిడ చూడు ఎంత ప్రేమగా మాట్లాడుతుందో. ఇది దయ్యంగాడు, ఇది దయ్యం మాటలు. దేవుడి మాటలు ఎలా ఉంటాయి తెలుసా, నీ భార్య నీకు అతి ప్రియమైన లేడీది దేవుడి మాట. దయ్యం మాట, నీ భార్య కాదురా పక్కవాడి భార్య, నీ భార్య కాదురా నీకు ప్రియమైనది, ఇగో నీతో పనిచేస్తుంది, నీతో వస్తుంది, నీతో తిరుగుతుంది, చూసావా ఆవిడ నీ ప్రియమైనది. దయ్యం వాడు ఇలా నీ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి వాడు ఎంచుకునే మార్గం అది. ఒక మాట చెప్పనా ముగిచే ముందు, భర్తగా నీ దృష్టిలో నీకు మిస్ ఇండియా అయినా, మిస్ వరల్డ్ అయినా, మిస్ యూనివర్స్ అయినా నీ భార్యే. మళ్ళీ చెప్తున్న భర్తలకు, నీ దృష్టిలో నీకు ఎలా ఉండాలి తెలుసా, నీకు మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అన్న ఎవరి పేరు చెప్పని, ఆ ప్లేస్లో నీ భార్య పేరు పెట్టు. అద్భుతం, నీ పాదాల మీద పడిపోదు నీ భార్య కదా. అలా అంతేనండి, ఒకవేళ ఆయన ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా, మిస్ వరల్డ్ ఎవరంటే నీ భార్య పేరు రాసిరా, నో ప్రాబ్లం, ఒక మార్కు పోయినా పర్వాలేదు. ఏమండి, ఒకవేళ మీరు ఏమంటారు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు వాళ్ళు, నీకు తెలుసా అండి మిస్ యూనివర్స్ ఎవరో తెలుసా ఈ సంవత్సరం అని అంటే, నా భార్యే. 10 ఇయర్స్ బ్యాక్ ఎవరో తెలుసా అండి మిస్ యూనివర్స్ అంటే, నా భార్యే. ఒక మార్కు పోతే పోయింది, ఉద్యోగం పోతే పోయింది, కానీ కుటుంబం నిలబడుతుంది ఇక్కడ. అదే విషయం ఇంటికి వచ్చిన భార్యతో చెప్పు, ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి ఇక కదా. ఉద్యోగం కాదు కదా నీ భార్య, నీ జీవితం కదా, నీ కుటుంబం కదా ముఖ్యం. నిజంగా ఈరోజు మీరు చూడండి, మీ భార్యలను చూడండి, ఇప్పుడు మీరు వాక్యం వింటుంది, మీ భార్యలు చూడండి, ఏ నువ్వే మిస్ మిస్ ఇండియావి, నువ్వే మిస్ వరల్డ్వి, నువ్వే మిస్ యూనివర్స్ అని ఒకసారి చెప్పండి. ఆహా, ఆ ఆనందం మామూలుగా ఉండదు నీ భార్య ముఖంలో. నువ్వు చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు, ఏదో మాట వరుసగా చెప్పినట్టుగా చెప్పుకో, అలా చెప్పండి. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. అలానే భార్యలుగా మీరు మీ భర్తలు చూసే విధానం కానీ, మాట్లాడే తీరు కానీ అలానే ఉందనుకోండి, ఎవడు మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, ఆ ప్రేమ, ఆ అపవాదికి యోబు గారి దగ్గరకు వచ్చినప్పుడు యోబు గారు ఆ మూర్ఖురాలు తన భార్యతో ఆ మాటను కానీ, లేదా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని వెళ్ళిపోయిన మాట చెప్పినప్పుడు అండి, వాడికి ఎలా అనిపించుంటుంది చెప్పండి. ఓ నాయన, ఈడేం భక్తి పరుడు రా బాబు, ఇంత శ్రమ పెట్టినా ఈ మాట అంటున్నాడేంటి, దేవుని దూషించడం లేదేంటి అని. అలానే భర్తగా నీకు ఎంతమందిని కళ్ళ ముందుకు ఎలాంటి రూపంతో, ఎలాంటి అలంకరణతో, ఎలాంటి సౌందర్య ఒత్తుడు నీ ముందుకు తీసుకుని వచ్చి పెట్టినా నీ భార్య ముందు వాళ్ళు ఎవ్వరూ కూడా పనికిరాని వాళ్ళే. అంతే కదండి, ఎవరు నీకు కష్టం వచ్చినా, నీకు కన్నీళ్ళు వచ్చినా, నీకు బాధ కలిగినా, నీకు గాయమైనా రమ్మనండి, రారాళ్ళు. ఎందుకంటే కేవలం శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి తప్ప నీ దగ్గర ఉండేవాళ్ళు కాదు, నీకు పరిచర్య చేసేవాళ్ళు కాదు, నిన్ను ఓదార్చేవాళ్ళు కాదు, నిన్ను ఆనంద పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు, కేవలం క్షణాలు. దీనికోసమా ఈరోజు భార్యాభర్తలుగా మీరు ఎవరినో 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 ఊహించేసుకొని మీ బంధాలను బలహీనం చేసుకొని కుటుంబాలను పాడు చేసుకుంటారా చెప్పండి. దేవుని కుటుంబం వంటిది ఈ దేవుని కుటుంబంలో భార్యాభర్తలుగా ఒక్కసారి మీ బంధం బలహీనం కాకూడదు, మీ బంధం బలంగా పటిష్టంగా ఉండాలి అని మీరు అనుకుంటే, భార్య అయినా భర్త అయినా మరొక పురుషుడి వైపు, స్త్రీ వైపు చూపు కన్నెత్తి చూడకుండా మీరు ఉండాలి అని అనుకుంటే, ఇప్పుడు చెప్పిన ఈ మాటలు ఒక్కసారి మీరు ఆలోచించండి. భార్యగా నీలో ఏమి లోపాలు ఉన్నాయో చూడు, నీ భర్తకు నువ్వు ఎలా కనపడుతున్నావు రోజు, ఎలా నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు, వెళ్ళేటప్పుడు ఎలా పంపుతున్నావు, వచ్చేటప్పుడు ఎలా అతన్ని స్వీకరిస్తున్నావు, రాగానే అతనితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ఉంటున్నావు, ఆ కుటుంబ ఇంటి వాతావరణంలో నీ భర్తతో నువ్వు ప్రవర్తించే విధానం ఏంటి,